అందరికీ శుభోదయం. నేను డాక్టర్ వెంకటేశ్వరరావు, పీడియాట్రిషియన్, విజయనగరం వెంకటపద్మ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఈ డాక్టర్ ప్రొఫెషన్కి ఏదో యాదృచ్ఛికంగా రాలే. నా యొక్క స్ట్రాంగ్ డిజైర్, స్ట్రాంగ్ ప్యాషన్తో ఎట్లాగైనా ఎంబీబీఎస్లో జాయిన్ అవ్వాలని మా తల్లిదండ్రుల కృషితోటి ఆంధ్ర మెడికల్ కాలేజీలో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత ఏ ప్రొఫెషన్ అయితే నేను పీడియాట్రిక్స్ చేస్తున్నానో ఆ పీడియాట్రిక్స్ ప్రొఫెషన్లో రావడానికి కూడా నేను సింపుల్గా రాలే. దానికి డూ ఆర్ డై అనే సిచ్యువేషన్లో చదివి కష్టపడి మొత్తం మీదకి పీడియాట్రిక్స్ ప్రాక్టీస్లోకి రావడం జరిగింది. అంచెలంచెలంచెలుగా గత 20 సంవత్సరాల్లో నేను ఈ స్థితికి రావడం జరిగింది. కానీ ఈ మధ్యకాలంలో వాట్సాప్లో కానీ పేపర్లో కానీ చూస్తున్న వార్తలు చూస్తుంటే ఒక రకమైన ఆందోళనకి గురవ్వాల్సి వస్తుంది. ఎంతో ప్యాషన్తో వచ్చిన ఈ ప్రొఫెషన్లోకి ఇప్పుడు ఎందుకు వచ్చామో అన్న పరిస్థితిలోకి మమ్మల్ని నెట్టబయపడుతున్నారు. కారణం ఏంటంటే, మనం ఏ పేపర్లో చూసినా ఏ వాట్సాప్లో చూసినా సరే డాక్టర్స్ని డాక్టర్ విజయాల గురించి కంటాను డాక్టర్ మీద నేను వేస్తున్న నిందలు ఎక్కువైపోయినాయి. అది ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి, పెద్దల దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి, మీడియా దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి కూడా నెగిటివ్ ప్రచారమే మన మీద ఎక్కువ జరుగుతూ ఉన్నది. ఇవన్నీ చూస్తూ అసలు ఈ ప్రొఫెషన్లోకి ఎందుకు వచ్చామా అన్న పరిస్థితుల్లోకి మమ్మల్ని రోజు ఆలోచించబడే పరిస్థితిలో తీసుకొచ్చారు. మాకందరికీ కూడా డాక్టర్ ప్రొఫెషన్ చేయడం వచ్చి కానీ వేరే వ్యాపారాలు కానీ ఇంకో రకమైన ప్రొఫెషన్ చేయడానికి మాకు అవకాశం లేదు. కొన్ని నిర్ణయాలు మూలంగా మా ప్రొఫెషన్ ఎంత ఇబ్బంది పడుతున్నామనంటే, ఈ మధ్యకాలంలో నేను ఒకసారి ఆలోచించాను, అసలు ఇప్పటికీ కూడా ప్రజలు మమ్మల్ని నమ్మి ఎందుకు వస్తున్నారని అంటే కేవలం మా మీద నమ్మకం. సో ఒక డాక్టర్కి పేషెంట్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ కేవలం నమ్మకం. ఆ నమ్మకం అన్న థిన్ లైన్ ఈ మధ్యన దాన్ని చెరబోయపెడుతున్నాం మనం. మనం తెలియకుండానే ఆ లైన్ ఇంకా థిన్ అయిపోయి డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ కమర్షియల్ యాంగిల్ అవుతుంది తప్ప ఒక నమ్మకమైన బాధ్యత బాండ్ ఏర్పడలేదు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. యూనిఫార్మ్గా చేసి డాక్టర్స్ అందరూ కూడా రాక్షసులని, డాక్టర్ ప్రొఫెషన్ అంటే డాక్టర్స్ అందరూ కూడా ఏదో విధంగా దోచుకునే వాళ్ళగానే చిత్రీకరించి మమ్మల్ని ప్రజల మధ్యలోనే ఆ ఉన్న సాఫ్ట్ కార్నర్ని కూడా మీరు తీసుకెళ్ళిపోతున్నారు. దీని మూలంగా నష్టపోయేది ఎవరు? ఒకటి, యాజ్ లాంగ్ యాజ్ డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ అంత ఉన్నంత బాగున్నంత వరకు కూడా ప్రజలు, డాక్టర్స్ కూడా ఎంతో ఆనందంగా ఉంటారు. నేను సీట్లో కూర్చొని ఉదయం లేచి కూర్చొని దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా నా యొక్క మనసు ఆందోళనగా కాకుండా ఆనందంగా ఉంటేనే పేషెంట్ డాక్టర్ రిలేషన్షిప్ ఇంకా బాగా బాగుంటుంది. ఉదయం లేచిన దగ్గర నుంచి పేపర్లో కానీ వాట్సాప్లో చూసేసరికల్లాను 24 గంటలు కూడా ఏదో విధంగా ఏదో దగ్గర ఎక్కడో ప్లేస్లో డాక్టర్స్ మీద భౌతికంగా కానీ మానసికంగా కానీ ఆందోళన జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో భౌతిక దాడుల కంటే మానసిక దాడులు ఎక్కువైపోయాయి. ఈ మధ్యకాలంలో ఆప్షిషన్స్ అందరినీ కూడా టార్గెట్ చేసి చాలా వార్తలు వచ్చాయి. వాళ్ళందరినీ కూడా వేరే విధంగా చిత్రీకరించి తీసుకొచ్చారు. ఈరోజు కేరళలో ఇన్ఫెంట్ మార్టాలిటీ రేటు, నీనేటల్ మార్టాలిటీ రేటు సింగిల్ డిజిట్కి వచ్చిందని అంటే అది డాక్టర్స్ కృషి మూలంగానే వచ్చింది. అది అందరూ జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎంతో కాలం ఎప్పటి నుంచో ఉన్న హెల్త్ ఇండికేటర్స్ ఈరోజు ఈ క్షణం వరకు కూడా చాలా బాగున్నాయనంటే అవన్నీ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ అందరు డాక్టర్స్ యొక్క, డాక్టర్సే కాకుండా పారామెడికల్ యొక్క స్టాఫ్ యొక్క కృషి మూలంగానే ఈరోజు మన స్థితిలో ఉన్నాం. అది మర్చిపోయి చిన్న చిన్న లూజ్ వర్డ్స్ వాడడం మూలంగానో ఈ ప్రొఫెషన్ మీద బ్యాడ్ ఇంపాక్ట్ వస్తుంది మనకి. ట్రంప్ చేసిన ఒక చిన్న చిన్న మాటల మూలంగానే అక్కడ దాచి విద్య, అక్కడ అమెరికాలో కొన్ని విద్వేషాలు గురవుతున్నారు. అలాగే మన పెద్దలు కూడా వాడే చిన్న చిన్న పదాలు కానీ అలాంటి లూజ్ వర్డ్స్ వాడడం మూలంగా పేషెంట్స్లో కూడాను ఒక రకమైన ధైర్యాన్ని కలిగజేస్తుంది. డాక్టర్స్ మీద ఏ విధంగానే సరే కక్ష సాధింపు తీసుకోవచ్చు, డాక్టర్స్ మీద కూడా మనం రియాక్ట్ అవ్వచ్చు అని. ఎప్పుడైతే డాక్టర్ పేషెంట్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ దెబ్బతింటుందో అక్కడి నుంచి దేర్ ది మ్యాటర్ ఎండ్స్. ఇప్పుడు మేము మా పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చామా అన్న పరిస్థితిలో నుంచి ఫ్యూచర్లో వాళ్ళ పిల్లల్ని ఇంకా మెడికల్ ప్రొఫెషన్లో తీసుకురారు. ఒకసారి ఊహించుకోండి, దేశంలో డాక్టర్స్ కొరత ఏర్పడి ఇప్పటికే ఉంది,
ఇంకా ముందు ముందుకి ఈ రకమైన చర్యల మూలంగా డాక్టర్స్ యొక్క కొరత ఇంకా ఎక్కువ వచ్చి కాంప్లికేటెడ్ ప్రొఫెషన్స్లోకి ఏదైనా ట్రైనింగ్ అవ్వాలన్నా కూడా ఆలోచించే పరిస్థితుల్లోకి వచ్చారు. నేను జాయిన్ అయినప్పుడు పీడియాట్రిక్స్ 1 సర్జరీ ఆర్థోపెడిక్స్ ఉంటే ఇప్పుడు డెర్మటాలజీ రేడియాలజీ ఇవన్నీ కూడా 1 పొజిషన్లోకి వచ్చాయి. ఎందుకోసం అంటే కంఫర్టబిలిటీ చూసుకుంటున్నారు. అలాగే ఇంకా డాక్టర్స్ అందరూ కూడా ఎవరికి వాళ్ళు అందరూ సులువైన ప్రొఫెషన్స్లో జాయిన్ అయ్యి కాంప్లికేటెడ్ సర్జరీస్ ఉన్న సిస్టమ్స్లోకి జాయిన్ అవ్వకపోతే ఫ్యూచర్లో వైద్యం చేసేవాళ్ళు ఎవరుంటారు? ఇంకా ఒకసారి ఆలోచించుకోండి. డాక్టర్స్ని ఎప్పుడు కూడాను సర్వీస్ ప్రొవైడర్స్గా చూడాలి. గవర్నమెంట్ కూడా దీంట్లో ఒకసారి రీథింక్ చేయాలి. మమ్మల్ని నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నింటినీ కూడా సర్వీస్ ప్రొవైడర్స్గా తీసుకోవాలి తప్ప బానిసల్లా చూస్తున్నారు. ఎప్పుడైతే బానిసల్లా చూస్తామో మాలో ఒక రకమైన ఆందోళన ప్రారంభమయ్యి ఇబ్బంది పడుతున్నాను. అందుకని గౌరవమైన పెద్దలందరూ కూడా ఆలోచించి ఒకసారి ఒక డాక్టర్ని కామెంట్ చేయాలనుకున్నా, క్రిటిసైజ్ చేయాలనుకున్నా అది బహిరంగంగా చేయడం మూలంగా లేనిపోని ఊతము అనవసరమైన ప్రజలకు ఇచ్చి దీంట్లో కొన్ని కక్ష సాధింపులు చేసుకునే వాళ్ళకి ఊతం ఇచ్చినట్టు అయ్యి అనవసరంగా ప్రొఫెషన్ డిగ్రేడ్ అవుతుంది. మీ అందరికీ కూడా సభాముఖంగా నేను కోరుకుంటుంది ఏంటంటే ప్రొఫెషన్ డాక్టర్ని ఒక పక్కనే గాడ్గా పోలుస్తారు, గాడ్తో పోలుస్తారు, కోపం వస్తే రాక్షసుతో పోలుస్తారు. ఎంత వైవిధ్యమైన పదాలు. ఇప్పుడు ఏ ప్రొఫెషన్లో కూడా ఏ డాక్టర్ కూడాను ఏదో అన్యాయం చేయాలని కానీ అన్యాయంగా డబ్బులు సంపాదించాలి కానీ అని అనుకోరు. ఒక పేషెంటు ఆనందంగా హాస్పిటల్ నుంచి వెళ్ళేటప్పుడు వాడి ముఖంలోనే, వాడి మనసులోనే, వాడు ఆ ఫ్యామిలీలో వ్యక్తీకరించిన భావం మమ్మల్ని ఇప్పటివరకు ధైర్యంగా నిలబెట్టింది. అందుకని చిన్న చిన్న ఇన్సిడెంట్స్ మమ్మల్ని కుంగతిస్తున్నాయి, మానసికంగా వినే మాటలు కూడా మమ్మల్ని కుంగతిస్తున్నాయి. అంటే దయచేసి అందరూ కూడా ధైర్యంగా ఉండాలి. నేను ఇప్పటికీ కూడా ఈరోజు ధైర్యంగా ఉన్నాను. ఇంకా ముందు ముందుకి నాలో ఉన్న డిజైర్ ఇంకా పెరుగుతుందంటే కేవలం కారణం నా పేషెంట్సే. ఈ మధ్యకాలంలో పేషెంట్స్ అందరినీ అడిగాను, ఏంటి హాస్పిటల్ మీద కానీ నా మీద కానీ మీకు ఏంటి, మీ అభిప్రాయం ఏంటంటే మీరంటే మాకు నమ్మకం. ఆ నమ్మకమే ఇప్పటివరకు మమ్మల్ని నిలబెడుతూ వస్తుంది. ఆ నమ్మకాన్ని బొమ్మ చేయకండి. మాకు వేరే ప్రొఫెషన్ చేత కాదు, ఈ ఒక్క ప్రొఫెషనే చేయగలం. ఈ మధ్యకాలంలో ఇంకో ఏ ప్రొఫెషన్లో వాడికి కూడా డూప్లికేట్స్ లేరు, కానీ మా ప్రొఫెషన్లో డూప్లికేట్స్ ఎక్కువైపోయారు. దాన్ని గవర్నమెంటే ఎంకరేజ్ చేసి దాన్ని ఇంకా తీసుకొస్తున్న మూలంగా మా ఆత్మస్థైర్యం దెబ్బతినే పరిస్థితికి వస్తుంది. అంచేత దయచేసి మీరందరూ కూడా ఆలోచించి ఏ డాక్టర్ ప్రొఫెషన్ కూడా అధైర్యపడకండి. మనకి ప్రజలే మనకు అంద. సో ఆ ప్రజల నుంచి మనకి ఎప్పుడైతే మనకి ఆ నమ్మకం అన్నది ఇంకా ఇప్పటికీ ఉంది కాబట్టి మనం ధైర్యంగా మనం నిజాయితీగా ప్రాక్టీస్ చేద్దాం, నిజాయితీగా పేషెంట్స్ యొక్క అభిమానాన్ని పొందుదాం. అందరికీ కూడా శుభోదయం.